नमस्कार विंटीवी न्यूज़ की स्वागत नेनु भवानी मुंदुगा मुख्यांशालु चूद्दां। प्रजलकु मेरुगैन पालन अंदिंचडंलो सचिवालय व्यवस्थ कीलकं। हनुमान नगर लो नूतनंगा निर्मिंचिन ग्राम सचिवालयान्नि प्रारंभिंचिन माजी उप मुख्यमंत्री आళ్ల నాని। उंगुटूरु मंडलंलो विस्तृतंगा पर्यटिंचि पलु अभिवृद्धि कार्यक्रमालनु परिशीलिंचिन जिल्ला कलेक्टर प्रसन्न वेंकटेश। उपाधि हामी कूलीलु वडदेब्ब गुरि काकुंडा चर्यलु तीसुकोवालनि अधिकारुलकु कलेक्टर आदेशं। जी कोत्तपल्लिलो वैकापा नेता दारुण हत्य। कट्टलु तेंचुकुन्न आग्रहावेशालु। ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న నెపంతో ఎమ్మెల్యేపై దాడికి దిగిన గ్రామస్తులు లా అండ్ ఆర్డర్ ను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసుల యత్నం। నాటుసాయ తయారీ కేంద్రాలపై పోలీసుల మెరుపు దాడి। స్వయంగా రంగంలోకి దిగి దాడుల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ। మధ్యాన భోజన పథకం అమలు తీరును ఆకస్మిక తనిఖీ చేసిన జేసిపి అరుణ్ కుమార్ విద్యార్థినిలతో కలిసి సహపంక్తి భోజనం చేసి పలు సూచనలు చేసిన జాయింట్ కలెక్టర్। మే 10 నుండి గడప గడపకు వైఎస్ఆర్సిపి కార్యక్రమం। అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి అధికారులు సన్నద్ధం కావాలని మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని సూచన। వివరాల్లోకి వెళ్తే मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारी आलोचन नुंडी पुट्टिन ग्राम सचिवालयालु प्रजलकु मेरुगैन पालन अंदिंचडंलो कोत्त ओरवडिनि सृष्टिस्तुन्नायनि राष्ट्र माजी उपमुख्यमंत्री एलूरु शासन सभ्युलु ఆళ్ల నాని पेर्कोन्नारु। एलूरु नियोजकवर्गं परिधिलोनि 19वा डिविजन हनुमान नगर्लो नूतनंगा 48 लक्षल रूपायलतो निर्मिंचिन ग्राम सचिवालयान्नि शनिवारं राष्ट्र माजी उपमुख्यमंत्री एलूरु शासन सभ्युलु ఆళ్ల నాని प्रारंभिंचारु। एम्मेल्ये ఆళ్ల నానికి अडुगडुगुन जनं पूलवर्षं कुरिपिंचि नीरा పలికారు। హనుమాన్ నగర వాసులు ఏలూరు నియోజకవర్గం ప్రియతమ నేత శాసన సభ్యులు ఆళ్ల నానిని భారీ గజమాలతో గణంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు। ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యాన్ని కాంక్షించే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలతో ఈ గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్స్ డిజిటల్ లైబ్రరీలు ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు ఎన్నో సమకూర్చబడుతున్నాయని ఆళ్ల నాని తెలిపారు। చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమ్మఒడి ఆరోగ్యశ్రీ మహిళా సాధికారత విద్యా దీవెన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఇటువంటివన్నీ కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని ఆళ్ల నాని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోల శ్రీలక్ష్మి డిప్యూటీ మేయర్లు నోకపేయ సుధీర్ బాబు గుడిదేశి శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచం మైబాబు ఎంఆర్ఓ సోమశేఖర్ ఎంఆర్డి బలరాం కార్పొరేటర్లు ఎర్రంశెట్టి నాగబాబు శంకర చంద్రశేఖర్ తేజ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు వైఎస్ఆర్ సిపి నాయకులు కిలాడి దుర్గారావు నెరుసు చిరంజీవి కంచన రామకృష్ణ విఠల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः अनश्रुण्वन्मोदभ्यसेद साधनम् नमो विघ्नविनाशिने शिवसुताय श्रीवामूर्तये ओम द्रवंद्रमेन हविषाः वर्धयन्ति
జిల్లాలో ఉపాధి హామీ కూలీలు వడదెబ్బకు గురి కాకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఉంగుటూరు మండలంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శనివారం విస్తృతంగా పర్యటించి ఉపాధి హామీ పనులను, జగనన్న లేఅవుట్లలో పనులను, సంపద సృష్టి కేంద్రాలను, సచివాలయ ఉద్యోగుల పనితీరును ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. ముందుగా గొల్లగూడెంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో టెంట్లు వేయాలని, తాగునీటి సౌకర్యంతో పాటు కూలీలకు వడదెబ్బ గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో నోటీసు బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాలని, అదేవిధంగా అనర్హుల జాబితాను కూడా నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్, ఎంపీడీఓ, ఉపాధి హామీ సిబ్బంది, ప్రభుత్వులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లిలో వైకాపాలో వర్గపోరు హత్యకు దారితీసింది. శనివారం ఉదయం వైకాపా నాయకుడు గంజిప్రసాద్ దారుణ హత్యకు గురి కావడంతో కొత్తపల్లిలో విషాద ఛాయలతో పాటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హత్యకు గురైన వైకాపా నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఘోర పరాభవం ఎదురైంది. ఒక వర్గానికి ఎమ్మెల్యే మద్దతిస్తున్నారని, ఆ కారణంగానే గంజిప్రసాద్ ను అతి కిరాతకంగా నరికి చంపారని ఆరోపిస్తూ
పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకోవడమే కాకుండా ఆయనపై దాడికి ఎగబడ్డారు. ఆయనను చుట్టుముట్టి కదలకుండా అడ్డుపడ్డారు. దీనితో స్థానికులు మృతుడి బంధువులు వైకాపా శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఒకానొక దశలో ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపించింది. పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచి అతి కష్టంగా సమీపంలోని పాఠశాలకు తరలించి ఆయనకు రక్షణ కల్పించారు. అయినా ఆందోళనకారులు శాంతించకపోవడంతో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలతో పాటు పోలీస్ బలగాలు గ్రామానికి హుటాహుటిన చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎట్టకేలకు ఎమ్మెల్యేను ఆందోళనకారుల చెర నుండి పోలీస్ రక్షణ వలయంతో ఆయన నివాసానికి తోడ్కొని వెళ్లారు. ఇదిలా ఉండగా హత్యకు గల కారణాలతో పాటు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానీలు ఎస్పీతో మాట్లాడి ఎమ్మెల్యేకు పూర్తి రక్షణ కల్పించి గ్రామంలో పరిస్థితులను చక్కదిద్దాలని ఎస్పీకి సూచించారు. జిల్లా సరిహద్దు కైకలూరు ప్రాంతం కొల్లేరు సరస్సు నాటుసారా తయారీ కేంద్రాలపై ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్వయంగా నాటుపడవలో ప్రయాణం చేసి క్షేత్రస్థాయిలో దాడులను నిర్వహించారు. ఈరోజు శనివారం ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కె చక్రవర్తి, కైకలూరు సిఐ వైవి నాయుడు, కైకలూరు రూరల్ ఎస్ఐ చల్లకృష్ణ, ముదినేపల్లి ఎస్ఐ రవిచంద్ర కుమార్, మండవల్లి ఎస్ఐ ఈబి ఇన్స్పెక్టర్ ఎస్ రాంబాబు, ఎస్ఐ జమలుద్దీన్ కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శృంగవరపాడు గ్రామంలో నిర్వహించిన దాడులలో పాల్గొన్నారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 22 ప్లాస్టిక్ డ్రమ్ములలో ఉంచిన 4000 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. దాడులలో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 500 లీటర్ల నాటుసారాను, 4 గ్యాస్ సిలిండర్లు, 4 గ్యాస్ స్టవ్లు, 12 అల్యూమినియం పాత్రలు స్వాధీనం చేసుకుని కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నాటుసారా వలన కలిగే అనర్థాల గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఇప్పటికే జిల్లాలో పరివర్తన జాగృతి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించామని, కానీ కొంతమంది నాటుసారా తయారు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. రోజు ఉదయం పందిరింగిపల్లిగూడెం విలేజ్ రావడం జరిగింది. ఈ విలేజ్లో మనకి లంక ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ ఐడి. సో అర్లీ మార్నింగ్ రేట్ చేస్తే మనకి దాదాపు 20 డ్రమ్స్ 4000 లీటర్ ఐడి వాచ్ దొరికింది. 7 బట్టలు దొరికాయి, అందులో 500 లీటర్ ఐడి దొరికింది, 4 ముద్దాయి కూడా దొరికారు.
ఈ ముద్దాయి మీద కూడా పాత కేసెస్ ఉన్నాయి వాళ్ళకి ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత మనం చట్టప్రకారంగా ఫ్యూచర్ లో పీడియా కూడా ప్లాన్ చేస్తాము ఈ నెలలో మనం చూస్తే మొత్తం ఎల్లూరు జిల్లాలో 369 కేసులు వచ్చేయడం జరిగింది 277 ముద్దాయి అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు 2600 లీటర్ ఐడి అరెక్స్ ఇచ్చేయడం జరిగింది ఇది కాక 75000 లీటర్ ఎఫ్జి వాష్ ఇచ్చేయడం జరిగింది అండ్ ఈ రోజు కూడా 500 లీటర్ సీజర్ కూడా పెద్ద సీజర్ ఇంతవరకు ఇంత పెద్ద సీజర్ మనకి ఒక చోట్ల జరగలేదు ఈ కారణం అంటే ఏంటిది లంక ప్రాంతంలో చేయడం కారణం ఉంది ఈ లంక ఇన్యాక్సెసిబుల్ విలేజ్ ఇన్యాక్సెసిబుల్ ఏరియా ఇక్కడ రావడం కూడా పొడవులో రావడం జరుగుతుంది దీనికి కూడా లోపల వెళ్ళాలంటే మొత్తం ఈ ములుళ్ళు తోసేసి లోపల వెళ్ళాలి అందుకే వాళ్ళు చాలా కాలం వరకు లోపల పెట్టగలిగారు అది ఎఫ్జి వాష్ యాజ్ వెల్ యాజ్ సార్ కూడా తయారు చేయగలిగా ఇది రేట్ చేసిన తర్వాత కూడా మనము మళ్ళా మళ్ళీ ఇట్లాంటి ప్రాంతంలో రిపీటెడ్గా వచ్చి చూసుకొని రేట్ చేస్తాం మధ్యాహ్న భోజన పథకం మెనూను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పరిశీలించాలని జాయింట్ కలెక్టర్ పి అరుణబాబు ఆదేశించారు. స్థానిక సెయింట్ తెరిసా బాలికల పాఠశాల శనివారం మధ్యాహ్న భోజనం పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, పంపిణీ, సరుకుల నాణ్యతలను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ అరుణబాబు మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకం కింద పాఠశాలలో మంచి పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు మెనూను నిర్దేశించిందని, మెనూ ప్రకారం తప్పనిసరిగా ఆహారం అందించాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి ఆలస్యత్వాన్ని సహించబోమన్నారు. అందించే భోజనాన్ని, మెనూ వివరాలను పాఠశాలలో ప్రదర్శించాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో ఏజెన్సీ వారు మెనూను సరిగా పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ప్రతి విద్యార్థిని వద్దకు వెళ్లి పాఠశాలలో పెట్టే భోజనం సరిపోతుందా లేదా భోజన నాణ్యత గురించి జేసీ అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవి అవదాని, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ సాంబశివరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని శాంతమ్మ, పాఠశాల ఉపాధ్యాయునులు, ప్రభుత్వులు పాల్గొన్నారు. మంచికి 2 రూపాయలు అని చేస్తాం కాయగూరలు కానీ అన్ని అండి ఎక్కడ పెడతారు ప్రేమ 3 రోజులు మే 10వ తేదీ నుండి ప్రారంభం కానున్న గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా ఏలూరు వన్ టౌన్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ పనులు ప్రారంభం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని కార్పొరేషన్ అధికారులకు మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సూచించారు. ప్రతి సచివాలయం పరిధిలో ప్రజలు సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే అధికారుల సమక్షంలో పరిష్కారం చూపాలని, వేసవిలో నగర ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కార్పొరేషన్ అధికారులకు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సూచించారు.
పదిహేనవ ఆర్థిక సంఘం రెండవ విడత మంజూరైన 10,80,00,000తో వాటర్ సప్లైతో పాటు డ్రైన్స్ క్లీనింగ్ మ్యాన్ హోల్స్ పనులు చేపట్టడానికి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఏలూరు వన్ టౌన్ 3 కోట్ల రూపాయలతో నూతనంగా కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి చంద్రశేఖర్, మున్సిపల్ ఎస్సీ రామ్మోహన్, ఎంఈ భాస్కర్రావు, డిఏలు సత్యనారాయణ, తాతబ్బాయి కొండలరావు, శశిధర్, డిప్యూటీ మేయర్లు నూకపయ్య సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, ఎస్ఎంఆర్ పెద్దబాబు, ఎంఆర్డి బలరాములు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో నైపుణ్యం కలిగిన డ్రైవర్లు ఉన్నారని, అందరూ కేఎంపీఎల్ తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీవీ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరుకి డిపోకి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇంధన పొదుపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉభయ జిల్లాల నోడల్ అధికారి వీరయ్య చౌదరి, డిపిటిసి వెంకటరమణ వరప్రసాద్, విశిష్ట అతిథులుగా ఏలూరు ఆర్టీఓ కె శ్రీధర్, హెచ్పిసిఎల్ సీనియర్ మేనేజర్ గోపీనాయక్, హెచ్పిసిఎల్ సేల్స్ ఆఫీసర్ బి రవికుమార్లు పాల్గొని కేఎంపీఎల్ ఆదాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో కేఎంపీఎల్ ఆదా చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ముందుగా ముందు డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి, మామూలు కొన్ని నిబంధనలు పాటించాలి.
ఇప్పుడొక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏలూరులో విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు, రెండు కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ, మూడు కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే, మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం? వినియోగదారులారా, త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 0881224444. వెల్కమ్ బ్యాక్. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు. శుక్రవారం ఏలూరు రిజర్వ్ పోలీస్ లైన్ మసీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు శ్రీ ఆళ్ల నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వమానవాళి సుఖ సంతోషాల కోసం రంజాన్ ప్రార్థనలు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, ఖురాన్ మనిషి పుట్టుక నుండి మరణించే వరకు ప్రతి దశలోనూ అనుసరించే పద్ధతిని నిర్దేశిస్తుందన్నారు. రంజాన్ మాసం పవిత్ర మాసమని, ప్రార్థనలు, ఉపవాస దీక్షల ద్వారా మనసు, శరీరం శుద్ధి అవుతుందని, తద్వారా పవిత్రత చేకూరుతుందన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన, ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. అందువల్ల మైనారిటీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు. అలాగే ముస్లిం సోదరులందరూ ఎంతో నిష్ఠగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లా మన్ననలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శుంకర చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, బండారు కిరణ్, నెరుసు చిరంజీవులు, నూకపెయ్య సుధీర్ బాబు, నవహర్ష, ఎంఆర్డీ బలరాం, ఎండీ కిషోర్, బొద్దాని శ్రీనివాస్, కిలాడి దుర్గారావు, కె సాంబశివరావు, మసీదు గురువు నజీరుల్ ఇస్లాం, ఏలూరు ముస్లిం మత పెద్దలు సాబిర్ హుస్సేన్, ఇక్బాల్ హుస్సేన్, జీలు మసీదు కమిటీ ప్రెసిడెంట్ ఎండీ రసూల్, వైస్ ప్రెసిడెంట్ ఎండీ రిజ్వాన్, కార్యదర్శి ఎండీ అబ్దుల్ అలీ, కోశాధికారి ఎండీ అక్బర్ అలీ, కాజా ఖాన్, అకాడమీ డైరెక్టర్ ఎండి కిసర్ తదితరులు పాల్గొన్నారు. అంటే
సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందినట్లు సిఆర్ఆర్ విద్యా సంస్థల మేనేజింగ్ కమిటీ పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 760 మంది విద్యార్థులు వివిధ పేరెన్నిక గన్న కంపెనీలలో ఉద్యోగాలు సాధించినట్లుగా తెలుపగా కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ప్రవళిక నాగసుధ అనే విద్యార్థిని వాల్మార్ట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 23 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించడం సిఆర్ఆర్ విద్యా సంస్థలకే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ జాస్తి మల్లికార్జునుడు, మేనేజింగ్ కమిటీ మెంబర్ హరిరామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ యేసుబాబు, ప్లేస్మెంట్ ఆఫీసర్ లక్ష్మీ దీపక్లు ప్రవెళ్ళికను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే విద్యా సంస్థల అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్లు ప్రవెళ్ళికతో పాటు ఇటువంటి విజయాలు సాధించడానికి కృషి చేసిన కరెస్పాండెంట్ కమిటీ మెంబర్ హరిరామకృష్ణంరాజు కళాశాల సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. వాల్మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియాలో సుమారు 24 లక్షల వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం మాకందరికీ గర్వకారణం. సిఎస్సిలో జాయిన్ అయినటువంటి లేకపోతే మరి ఏ ఇతర బ్రాంచ్లో జాయిన్ అయినటువంటి విద్యార్థి అయినా సరే 2వ సంవత్సరం నుంచి కూడా వారికి ఉద్యోగ సాధనకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు నిర్వహించడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. మేము ఇచ్చినటువంటి శిక్షణను సరిగా వినియోగించుకున్నటువంటి విద్యార్థులకు మా యొక్క శుభాకాంక్షలు. 3 కంపెనీస్ విచ్ ఆఫర్డ్ మోర్ దెన్ 100 ఆఫర్స్ టు ద స్టూడెంట్స్ విత్ ద హైయెస్ట్ ప్యాకేజ్ బీయింగ్ బ్యాక్ బై మిస్ ప్రవల్లిక ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ engineering with a package of 23.39 lakhs. I mean with more than 3 students who have got offers of 10 lakhs and above, the average package has been 4 lakhs this year, and more than 70 students have got offers of 5 lakhs and above. And least but not the least, we have had a lot of support, lot of training from the faculty, a lot of support from the head of the departments. And with all this, these are the numbers which we could get for the current batch, and we are expecting better results for the upcoming batch. Enta anandanga cheppagalutunnanu ante Walmart lo ante Flipkart lo samacharaniki 23 lakhala rupayala offer tho udyogam vachindi. Idi mem chaala garvanga cheppukuntunnamu. Maa vidya sanstha pramanalu vidya sincerity malane mem sadhinchamu. Mari chakkati ప్రమాణాలతో జరుగుతున్న ట్రస్ట్, ఏ లాభాలు ఆశించకుండా నడిపే ట్రస్టు. మా ట్రస్ట్లో ఏది ఉంచినా పిల్లలకి స్టాఫ్కి తప్పితే మా మేనేజ్మెంట్కి ఎటువంటి ఇది ఉండదు. వాట్ ఎవర్ వి సేవ్ ఇస్ మెంట్ ఫర్ ద స్టాఫ్ అండ్ అవర్ స్టూడెంట్స్. సో నాకు ఎస్టర్డే ఆఫర్ లెటర్ వచ్చింది. ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ వాల్మార్ట్ గ్లోబల్ టెక్ ఫర్ సిటీసీ ఆఫ్ 23.39. అండ్ నాకు ఈ ఆఫర్ వాల్మార్ట్ కోడ్ హౌస్ అనే కాంపిటీషన్ ద్వారా వచ్చింది. అండ్ దీనికి నాకు మెయిన్గా హెల్ప్ అయింది కోడింగ్. అండ్ మా కాలేజ్లో సెకండ్ ఇయర్ నుంచి మాకు చాలా కోడింగ్కి చాలా సపోర్ట్ ఉంది. సో మా లెక్చరర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు కోడింగ్ స్కిల్స్ అవి పెంచుకోవడానికి. వీ హ్యాడ్ అ వర్క్ షాప్. అండ్ మాకు మెయిన్గా వరదరాజ్ సార్ చాలా హెల్ప్ చేశారు కోడింగ్లో. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నిజంగా ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ది మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ అండ్ హెచ్ఓడీస్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే నిన్న మా నాన్నగారు చాలా సంతోషించారు నాకు ఈ ఆఫర్ వచ్చినందుకు. ఆయన ఫోన్ చేసి దాదాపు 1 అవర్ పాటు అందరితో చెప్తూ ఉన్నారు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ.
అల్లా ఆశీస్సులు నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉండాలని శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు కోరారు. పెద్ద మసీదు, చిన్న మసీదులలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందజేశారు. శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ, ముందుగా కైకలూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరారు. కైకలూరు పట్టణంలో మైనారిటీ వెల్ఫేర్ కమిటీ వారి కోరిక మేరకు వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో 10 సెంట్ల స్థలం కేటాయించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా గోలీతోట మెరకపూడికకు ఇప్పటికే 10 లక్షలు ఇవ్వడం జరిగిందని, దానితో పాటు ముస్లిం చిన్నారి బిడ్డల చదువు కోసం ప్రత్యేకంగా మదరసా నిర్మాణానికి కృషి చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ మాట్లాడుతూ, గౌరవ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా అందజేయడం జరుగుతుందని, దాదాపుగా 2000 మంది రంజాన్ తోఫా ప్యాకెట్లను అందజేయడం చాలా సంతోషమని, అదేవిధంగా ముస్లిం మైనారిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహమ్మద్ జహీర్, షేక్ రఫీ, అబ్దుల్ హమీద్, మంగినేని రామకృష్ణ, చెరుకువాడ బలరామరాజు, కన్నా రమేష్, జయమంగళ కాసులు, గొట్రు పాట్రిల్పాల్, దండే రవిప్రకాష్, కూనవరపు సతీష్, తోట మహేష్, బోడిచెర్ల సురేష్, ఫిరోజ్ ఖాన్, షేక్ షావుద్దీన్, ఎండి నూరుద్దీన్, మహమ్మద్ రఫీ, సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు. బకరా బకరా ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులను మాజీ ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యులు ఆళ్ల నాని ఆదేశించారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నాని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడదేశి శ్రీనివాస్, నూకపేయ సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, వైకాపా నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, మామిళపల్లి జయప్రకాష్, ఎంఆర్డి బలరాం, కిలాడి దుర్గారావు, నెరసు చిరంజీవులు, మునుల జాన్ గురునాథ్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాకు చెందిన విద్యావేత్త ఎంబీఎస్ శర్మకు అమెరికా కాలిఫోర్నియా పబ్లిక్ యూనివర్సిటీ వారు న్యూఢిల్లీలోని తాజ్ పాలసీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో శర్మకు పీహెచ్డీతో పాటు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలిఫోర్నియా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ రఘునాథ్ వరక్కల్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కెఎస్ రాణాలు డాక్టరేట్ను అందచేసి శుభాకాంక్షలు అందజేశారు. విద్యారంగంలో గత 3.5 దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తూ 3 మాస్టర్ డిగ్రీలతో పాటు విద్యా నైపుణ్యాలు, ఆంగ్ల భాష బోధనలో మెలకువలు, ఆధ్యాత్మిక రాజా యోగ ప్రేరణ కల్పిస్తూ అపార అనుభవంతో ఇటు సామాజిక సేవా రంగంతో పాటు ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న శ్రీ శర్మకు గౌరవ డాక్టరేట్ రావడం ఏలూరుకు గర్వకారణమని నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తమ శుభాకాంక్షలు తెలిపారు. Mr. Sarma is distinguished in social service activities with transformational leadership. Ladies and gentlemen, we are truly proud of him and his endeavors, and we would love to congratulate Dr. M.B.S. Sarma.
honors course and education, English literature and teaching skills and yoga. Congratulations to you, Dr. A.P.S. Sarma. नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। శనివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు తంగెళ్ళమూడి 28వ డివిజన్కు చెందిన మాజీ ఎంపీటీసీ ఎండి కాజా గారిని మరియు 8వ డివిజన్కు చెందిన రాష్ట్ర మైనారిటీ నాయకులు ఎండి అవేష్ అహ్మద్ గారిని స్థానిక పవర్పేట బడేటి క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించి తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ఆది నుంచి అండగా ఉందని భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని తెలియజేశారు. ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు కలీషా గారు, మస్తాన్ బాషా గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, నెరుసు గంగరాజు, రెడ్డి నాగరాజు, మానాపురం శివ, బడ్డిశెట్టి శ్రీనివాసరావు తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఆయన మసీదులోనే ఉండటం వల్ల ఆయన్ని మళ్ళీ ఇంకో రోజున పిలిచి ఆయనకి ఇస్తాం జరుగుతుంది. మరి నిజంగా ఈ రోజున మైనార్టీలకు అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగానే ఉంది, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం చెప్పాలి అనంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా మైనార్టీలు కానీ మిగతా కులంలో కానీ షోగా వాడుకుంటున్నారు. అంతే, ఏదైనా ఉండేనంటే వాళ్ళని అవకాశవాద రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. అదంతా కూడా మీరు తీసుకెళ్ళాలి. ఎందుకనంటే వాళ్ళు మైనార్టీ కార్పొరేషన్ అనేసారు. మరి మైనార్టీ కార్పొరేషన్కి ఏమైనా ఒక రూపాయి నిధి ఏమైనా ఉందా? ఏదో చూపించడం, దానికి మళ్ళీ 100 కండిషన్లు పెడతాం, మరి వాళ్ళకి ఇచ్చేది కూడా లేదు. ఉన్న దాంట్లో ఎంతమందికి వస్తుంది అనేది ఏమీ లేదు. అయినా 5000 రూపాయలు ఏం జరుగుతాయి అనేది, 5000 లేకుండా ఎవరు లేని పరిస్థితి ఏం కాదు. 5000 ఎవరైనా ఉన్నారంటే ఆ ముస్లిం దాంట్లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళకి అంతకంటే ఎక్కువ వస్తుంది. వాళ్ళు కూడా ఏదో లాక్కోవాలి అన్న ఉద్దేశంతో ఆ విధమైన ప్రకటన చేయడం, మళ్ళీ దానికి 100 లింకులు పెడతాం, దానికి ఆధార్ కార్డు కావాలి, ఎన్ని సంవత్సరాలు నుంచి ఉన్నారు, మీరు దాంట్లో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా చెప్తే వాళ్ళ ఆదాయ సర్టిఫికెట్లు ఇవన్నీ చూసి మళ్ళీ ఆ దాంట్లో కూడా కోటలు పెట్టడం జరిగింది. ఇవన్నీ మాయతో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇది ప్రజల్లోకి మేము విస్తృతంగా ఎలా తీసుకెళ్తున్నాము, మైనార్టీ తరఫున మీరు కూడా తీసుకెళ్లేది, వాళ్ళు చెప్పేదన్నీ కూడా మాయ మాటలే. తెలుగుదేశం పార్టీ పక్కాగా ప్రణాళికతో చేసే పార్టీ ఏదైనా ఉందనంటే ఒక్క తెలుగుదేశం పార్టీ. వాళ్ళకు చాలా మంది ఇదివరకు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకున్నారు, ఎస్సీ ఎస్టీని కూడా అలాగే ఉపయోగించుకున్నారు. మరి ఎస్సీ ఎస్టీ సప్లైర్లు కానీ అవి కానీ మొత్తం అన్ని తీసేటి వాళ్ళు అనేక బాధలు పడుతున్నారు. సంగీతానికి ఆలవాలమైన మధుర భాష తెలుగు అని నిరూపించిన మహనీయుడు ఘంటసాల అని శాసన మండలి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సర్ సిఆర్ఆర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబిఎస్వి ప్రసాద్ అధ్యక్షతన కళాశాల ఆడిటోరియంలో ఘంటసాల శత జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ సాబ్జీ మాట్లాడుతూ ఘంటసాల గానంతో తెలుగు శ్రోతల మనసు పులకరిస్తుందన్నారు. తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఘంటసాల జీవిత చరిత్ర నేటి యువతకు ఆదర్శమన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ రామరాజు, ఘంటసాల స్వరపీఠం గౌరవ అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు, అధ్యక్షుడు కోటేశ్వరరావు, కార్యదర్శి మహబూబ్ సుబారి తదితరులు పాల్గొన్నారు. అంటే సెకండ్ వరల్డ్ వార్ లో ఉండగా అప్పుడు మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి అంటే ఉండకూడదు. మన ప్రాంత ఉద్దేశంతో ఎందరి యొక్క చేకబలము అందరం గుర్తించుకోవాలి. 200,000 పది కాలేజీని తీసుకురావడం జరిగింది. Thank you.
పాడాలంటే తేగడానికి కట్ట మన తెలుగులో పాడతాండి, తమిళంలో అనువాదం చేసి పాడొచ్చు కదా అని చెప్పి ప్రయత్నం చేసి విఫలమయ్యా. దానికి కారణం ఏంటంటే తెలుగు భాష సంగీత ప్రధానమైన భాష, ఆ వరం మనకి సిద్ధించింది. ఆ సంగీత ప్రధానమైన భాష తెలుగు భాషని అత్యున్నత శిఖరాలు తీసుకెళ్ళిన మహనీయుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. అప్పటి వరకు మనకి ఈ కర్ణాటక సంగీతమే ఊరు వాడ వినిపిస్తూ ఉండేది. కానీ ఆ తర్వాత ఆయన వచ్చి లలిత సంగీతం, ఆ తర్వాత సినిమా సంగీతానికి ఆయన అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళి, ఓ రకంగా చెప్పాలంటే మనం ఈ కర్ణాటక సంగీతాన్ని మర్చిపోయాం. ఆ రకంగా లలిత సంగీతానికి ప్రాచుర్యం కల్పించారు. ఇక సినిమా సంగీతానికి ఒక విలువల్ని సంతరింపజేసి సినిమా సంగీతానికి ఇవాళ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు. 100 సంవత్సరాల ఇది శత జయంతి వేడుకలు జరుపుతున్నందుకు ఈ సమావేశం మా కాలేజీలో ఏర్పాటు చేసినందుకు మాకు చాలా ఆనందంగా చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే అంత మహనీయుడిని గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ శ్రీ పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు రాజాజీ గారు ఆ రోజు మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ముఖ్యమంత్రి, ఆ శవాన్ని కూడా చాలా అవమానపరిచే రీతిలో ప్రవర్తించినప్పుడు ఇంతింతే ఒట్టింతే అన్నట్టు ఈ కళాశాల కూడా రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమైంది. చక్కని యాజమాన్యం, అందరికీ కూడా సేవ చేయాలనే తపనతో ఉండే యాజమాన్య బృందం ఉండడం వల్ల సంవత్సరం సంవత్సరం దీని యొక్క దినదిన పోయిన ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన గురించి అంత మంచిగా చెప్పుకోవటం, అబ్బో ఆయన అమ్మో అంటారు జనరల్గా సాటి సింగర్లు కానీ పనిచేసిన వాళ్ళు ఏదో ఒక వంక చెప్పి చెడు చెప్పుకొని ఆనందించడం మానవ నైజం. కానీ ఎవ్వరూ ఆశ్చర్యం లేదు, భానుమతి గారు ఎవరిని లెక్కే చేయరు. కానీ భానుమతి గారు కూడా ఎంత బాగా చెప్పారు నాకు, ఇవన్నీ విన్న తర్వాత ఎంత గొప్ప వ్యక్తి, నిజంగా వ్యక్తిత్వంలో కూడా అంత రాణింపు ఉంది కాబట్టి వారికి ఇంత వైభవం జరుగుతుంది. వారి ప్రతిభతో పాటు మనిషికి రెండు ఎంతో అవసరం. ఇప్పుడు వారు ఎంతో సమర్థులైన మినిస్టర్, ఎంతో సమర్థులైన రాజకీయ నాయకుడు, ఎంత సమర్థత ఉందో అంత మంచితనం ఉంది మన మండల బుద్ధప్రసాద్ గారు. మనకేమి నేర్పింది అనేది ఒకసారి పరిశీలిస్తే, ఆయన బాల్యం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువుకోవడానికి తగినటువంటి ఆర్థిక వనరులు లేక విజయనగర మహారాజు కళాశాలలో ఆయన సంగీతాన్ని అభ్యసిస్తూ జోలి పెట్టుకుని మాదాకోవడంతో వారాలు గడుపుతూ ఆయన చదువుకోవడం అనేది ఒక మరపురాని సంఘటనకి మనం చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా జీ కొత్తపల్లిలో సర్పంచ్ గంజప్రసాద్ హత్యను జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ రౌడీ గుండాయిజం పెరిగిపోయిందనడానికి రాష్ట్రంలో ఈ రోజు 3 చోట్ల జరిగిన సంఘటనలే నిదర్శనం అని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఘాతం కలిగిస్తున్న వైసీపీ పార్టీ నాయకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని, పోలీసులు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసే అధికారం లేదా అని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సర్పంచ్ గంజి ప్రసాద్ హత్యకు కారణమైన నిందితులను ఎటువంటి అవకతవకలు లేకుండా సమగ్రమైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కాశీ కార్యదర్శి ఒబిలశెట్టి శ్రావణ్, సరిది రాజేష్, అల్లు సాయి చరణ్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ కూడా ఈ రోజున మడ్రలమయమైపోయి ఒక మనిషి చనిపోవటం, 6 కత్తిపోట్లతో ఉన్నారు. ఈ రోజున ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి ఈ జిల్లాలో ద్వారకా తిరుమల మండలంలో జీ కొత్తపల్లి విలేజీలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్త, ఆ గ్రామానికి పార్టీ ప్రెసిడెంటు గంజి ప్రసాద్ గారు, అదేవిధంగా వారి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరులు, వీరి మధ్యలో ఎంతో కాలంగా ఆదిపత్య పోరులో ఎమ్మెల్యే గారి యొక్క అసమర్థత వల్ల ఆదిపత్య పోరుని పెంచి పోషించి
ఈ రోజున ఒక ప్రాణాన్ని బలుగునేటువంటి పరిస్థితికి ఈ యొక్క అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేవా, పోలీసు వ్యవస్థ ఉందా లేదా, రాజ్యాంగం పనిచేస్తుందా లేదా అనేటువంటి ఆలోచించే పరిస్థితికి, ప్రజలను ఆలోచించే పరిస్థితికి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అటు కాళహస్తి మొదలుకొని ఇటు పశ్చిమ గోదావరి జిల్లా మొదలుకొని అటు విజయనగరం జిల్లా వరకు కూడా ఎప్పుడో ఇంతకుముందు ఏ కడపలోనో లేదా పులివెందుల్లోనో లేదా రాయలసీమ జిల్లాలో ఉండేటువంటి ఈ సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వ్యాప్తి చెందించి డెవలప్ చేసి ఈ కల్చర్ని పెంచిపోస్తున్నటువంటి అధికార పార్టీ చర్యల్ని పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామంలో బండారు వెంకటేశ్వరరావు ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో సుమారు 26 కాసుల బంగారం, కిలోన్నర వెండి, 2,000 రూపాయల నగదు అపహరణ జరిగిందని వెంకటేశ్వరరావు తెలిపారు. వేసవి కారణంగా బయట నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున పొలం పని నిమిత్తమై పశువుల దగ్గరికి వెళ్లిన కారణంగా ఇంటి వెనక భాగం నుండి దుండగులు ఇంట్లోకి చొరబడి తలుపులు, బీరువాలను పగలకొట్టి వెండి, బంగారం, నగదు దొంగలించినట్లు బాధితుడు తెలియజేశారు. శనివారం పాల్గొని సర్కిల్ ఇన్స్పెక్టర్ కె విజయబాబు నేతృత్వంలో చోరీ జరిగిన ఇంట్లో క్లూ స్ట్రీమ్ వేలిముద్రల సేకరణ జరిపారు. సుమారుగా దొంగలించినటువంటి వస్తువులు 14,50,000 రూపాయల విలువ ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మేము నైట్ మామూలుగా వ్యవసాయం పని చేసుకుని వచ్చి మామూలుగా యథావిధిగా భోజనం చేసి పట్టుకున్నాం 11:30-12 అప్పటి వరకు మెలుగుగానే ఉన్నాం. అయితే మరి ఎలా జరిగిందో తెల్లగట్ల మేము లేచి గేదెల పనులు చూసుకొని లేచి వచ్చేటప్పటికి తలుపులు బాధలు కొట్టేసి ఉన్నాం. బీరువా తలుపులు, బంగారం 30 కాసులు దాకా ఉన్నాం, వెండి 1.5 కిలో, డబ్బులేమో 2,000 అంత ఉన్నాము. మొత్తం ఇక పట్టుకుని వెళ్ళిపోయాము. పొద్దున్న అనేది బొట్టాయిడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. వాళ్ళు వచ్చి దర్యాప్తు చేస్తారు. పౌర హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జీవితం ఆదర్శప్రాయమని చింతలపూడి ఎంఆర్ఓ ప్రేమ ద్వారా కొనియాడారు. పాత చింతలపూడిలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇమాన్యుయల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ రాంబాబు, సిపిఐ నాయకులు తుర్లపాటి బాబు, పాత చింతలపూడి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు సివిల్ రైట్స్ డే సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. వారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు. ఆయన సివిల్ రైట్స్ కోసం పోరాడి 1968లో అసాసినేషన్ అయ్యింది. సివిల్ రైట్స్ కోసం పోరాడి ఆయనకు 1964లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సివిల్ రైట్స్ మానవ హక్కులు, ఒక బేసిక్ రైట్స్ తెలుసుకోవాలి అని ప్రతి నెల మనం చివరి రోజున ఎవ్రీ మంత్ ఎండింగ్ కోసం మనం ఇట్లా అవేర్నెస్ కండక్ట్ చేస్తాం. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకటే న్యాయం, డబ్బులున్న వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, అందరికీ ఒకటే విధంగా న్యాయం. ఇంకా సోషల్ ఆపర్చునిటీస్, సపోజ్ ఎవరన్నా ఒక రెస్టారెంట్ పెట్టారనుకోండి, ఆ రెస్టారెంట్ ఓనర్ మనం వెళ్తే మీరు ఎస్సీ వాళ్ళకి చెందిన వాళ్ళు మా రెస్టారెంట్కి రాకూడదు, మీరు ఆ మతానికి చెందిన వాళ్ళు మా రెస్టారెంట్కి రాకూడదు, మీకు డబ్బులు లేవు రాకూడదు అని అనటానికి లేదు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి. సో అలా సోషల్ ఆపర్చునిటీస్ కూడా ఈ సివిల్ రైట్స్ కింద వస్తాయి. మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మనం వేరే వాళ్ళకి కూడా చెప్పడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇవన్నీ నేర్చుకొని మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని మీరందరూ సంతోషంగా ఉండాలని
ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక గారి ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఏలూరు ఇస్రాయేల్పేట కమ్యూనిటీ హాలులందు జరిగిన ఎంఆర్పీ అండ్ ఎంఎస్ఎఫ్ నూతన కమిటీల అభినందన సభ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా సీనియర్ దళిత నాయకులు కందుల రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, మాదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బోయకంటి బెనర్జీ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ మరియు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వారికి ఎంఆర్సీఎస్ నాయకులు కందుల రమేష్, పెద్దపూడి లావరాజు, కాశీకృష్ణ స్వాగతం పలికి పెద్ద ఎత్తున ఏలూరు వీధిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి ఫైర్ ఆఫీస్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సమావేశం అనంతరం నూతన కమిటీ నాయకులకు పూలమాలలతో శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పులివెల చంటి, రాష్ట్ర నాయకులు నమ్మిన లక్ష్మి, జిల్లా నాయకులు కాశీకృష్ణ, దళిత సీనియర్ నాయకులు జే మోజెస్, ఏలూరు ఇన్ఛార్జి పెద్దపూడి లావరాజు, గూడూరు రాజేష్ బాబు, గద్దల ప్రసాద్, దెందులూరు ఇన్ఛార్జి మద్దాల తిరుపతిరావు, కొత్తపల్లి మురళి, ముల్లపూడి సుమన్, లాయర్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎర్రా సురేష్, ఉద్యోగ సమాఖ్య నాయకులు చిన్న జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డది కేవలం మాదిక జాతి ప్రయోజనాల కోసమే, మాదిక జాతి అభివృద్ధి కోసమే. మీ ఎవరిని అభివృద్ధిని అడ్డుకోవడం కోసమో, ఎవరికో వ్యతిరేకంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. దీంట్లో భాగంగా 2004లో ఏబిసిడి వర్గీకరణ కొట్టేసి చాలా సంవత్సరాలు 18 ఏళ్ల కాలం పాటు అయినదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిజమైన సామాజిక న్యాయం అంటే ఎస్సీ రిజర్వేషన్ని ఏబిసిడీలుగా వర్గీకరిస్తేనే మాదిగలు, మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందుతారని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మాదిగల పట్ల చూస్తున్నటువంటి చిన్న చూపును బోధిస్తాం. మా ప్రజల్ని, మా మాదిగ సమూహాల్ని, మా ఉపకులాలని వేలాది మందిని, లక్షలాది మందిని తయారు చేసి బీజేపీ ప్రభుత్వం మీద మరో పోరాటానికి మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తూ, మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జూన్ 14 చలో ఢిల్లీ కార్యక్రమంతో ఢిల్లీని ముట్టడించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో సచివాలయ వ్యవస్థ కీలకం. హనుమాన్ నగర్ లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ఉంగుటూరు మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. జీ కొత్తపల్లిలో వైకాపా నేత దారుణ హత్య. కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న నెపంతో ఎమ్మెల్యేపై దాడికి దిగిన గ్రామస్తులు. లా అండ్ ఆర్డర్ ను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసుల యత్నం. నాటుసాయ తయారీ కేంద్రాలపై పోలీసుల మెరుపుదాడి. స్వయంగా రంగంలోకి దిగి దాడుల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆకస్మిక తనిఖీ చేసిన జేసీపీ అరుణ్ కుమార్. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేసి పలు సూచనలు చేసిన జాయింట్ కలెక్టర్. మే 10 గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి అధికారులు సన్నద్ధం కావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.